తిరుపతి కరకనాడి రోడ్డుకు భూపాల్ హౌసింగ్ కాలనీ వెనుక వైపు ఉన్న ప్రాంతంలో వాహనంలోకి లోడ్ చేస్తున్న 25 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విజయ్ నరసింహులు బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా టవేరా వాహనంలో దొంగలను చేరవేరుస్తున్న విషయాన్ని కనుక్కున్నారు. వెంటనే అక్కడకు చేరుకోగా దాదాపు 30 మంది స్మగ్లర్లు అడవుల్లోని పొదల్లోకి పారిపోయారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో సుధాకర్ గమన అనే కానిస్టేబుల్ కింద పడి గాయపడ్డారు. అక్కడ 11 అడుగుల లోతును కాలుగుంది. సంఘటనా స్థలానికి ఐజీ కాంతారావు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గత నెల రోజుల్లో ఈ ప్రాంతంలో ఎర్ర దొంగలు పట్టుబడడం ఇది 7వ సారి అని తెలిపారు. 5 జిల్లాల్లో 165 లోడింగ్ పాయింట్లు గుర్తించామని తెలిపారు. కొన్ని చోట్ల టాస్క్ ఫోర్స్ పట్టుకున్నా మరికొన్ని చోట్ల రవాణా చేస్తున్నారని తెలిపారు. దీనికి సమర్థవంతమైన సిబ్బందిని మరింత మందిని నియమించాల్సింది ఉందన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ ఫారెస్ట్ శాఖలకు కూడా ఉందని తెలిపారు. ఇక్కడ 25 దొంగలు ఒక టవేరా వాహనం స్వాధీనం చేసుకున్నారు.